మాత్రం అంటే ఇళ్ళున్న రోడ్లు డెవలప్ చేయలే. ఇళ్ళు కట్టేసుకున్నారు కూడా అది చేయలే. మిగతా ప్రాంతానికి వచ్చేటప్పటికి ఆ పరిధి అప్పటికి ఇప్పటికి తేడా ఉంది. ఏది కొన్ని షాపులు వచ్చినాయి, కొన్ని చిన్న చిన్న హోటల్స్ వచ్చినాయి. అప్పుడేంటి మొత్తం మీద ఎదుక్కోవాల్సి వచ్చేది. టీ స్టాల్ ఎక్కడ ఉంది, ఇది ఎక్కడ ఉంది అనేటువంటిది 2 గంటలు తిరిగితే ఎక్కడో చోట ఉండేది. ఎందుకంటే పల్లెటూళ్ళలో ఎవరు తిని తాగేది ఉండేది కాదు కదా అప్పుడు. అందులో ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే వండుకునేవాళ్ళు. ఇవాళ ఈ వచ్చినాయి కాబట్టి కొన్ని రెస్టారెంట్లు కొన్ని క్యాంటీన్లు వచ్చాయి. చంద్రబాబు ఉన్నప్పుడు ఎక్కువ నడిచినాయి. లేదు దాన్ని ఏమంటారు మీరు ఎవరు చెప్తుంటారు, ఆ ఇళ్ళు కట్టి తెచ్చి కంటైనర్ హౌస్ కంటైనర్ హోటల్స్ పెట్టారు అక్కడ. బాబా వెళ్ళిపోయిన తర్వాత పట్టుకుపోయిన వాళ్ళు ఉన్నారు, వదిలేసిన వాళ్ళు అట్లాగా. అది కూడా ఏంటి ప్రభుత్వ స్థలంలో కబ్జా చేసుకున్నా లేకపోతే వేసేసుకున్నారు పెట్టుకున్నారు. ఇప్పుడు అవొచ్చేటప్పటికి అట్లాంటి అప్పుడు వచ్చినాయి. ఇళ్ళు వచ్చాక అసలు జగన్ వెళ్ళట్లేదు, ఇళ్ళు పోవట్లేదు, మంత్రులు సగం మంది పోవట్లేదు. దాంతో ఏమైపోయింది, ఫ్లోటింగ్ లేదు. నేను చెప్పింది అదే, అక్కడ కనుక ఒక ఎంటర్టైన్మెంట్ సెంటర్ కింద అప్పట్లో ఒక రిక్రియేషన్ క్లబ్ లాగాను, అంటే క్లబ్ అంటే ప్యాక్ ఆటది కదా పిల్లలు అది ఆడుకోవడానికి, తర్వాత హబ్ లాగా చేస్తుంటే అక్కడికి కనీసం ఇప్పుడు హాయిలాండ్ పోతారు కదా అట్లా ఆడికి వచ్చే వైజాగ్ వెళ్ళిపోతే అంతే. అదే సమస్య, దీంట్లో ఆవేశపూరిత ఆలోచనలు కాకుండా అంతా ఒకేసారి వచ్చేస్తుందని కాకుండా దశల వారి ఇప్పుడు ఏంటంటే, అయ్యా మీరు చెప్పిన దాంట్లో జగన్ ఏమన్నాడు అప్పుడు, మెడికల్ హబ్ తర్వాత నా ఎడ్యుకేషన్ హబ్ అన్నాడు. ముందు అవి పెట్టండి అయ్యా. సరే ఈయన హయాంలో అవి పెట్టేశాడు. ఈయన శాశ్వతం కూడా జగన్, రేపు అయిపోయాక చంద్రబాబు వస్తాడు. అయ్యా మీరు చెప్పిన ఎలక్ట్రిక్ అనే సిటీనో ఇంకోటి ఏదో ఉంది కదా అది కానివ్వండి అయ్యా అంటే నడుస్తుంది. కానీ అవన్నీ జరిగేదాకా ఎవరిక్కడ అధికారంలో రావడానికి లేదు, అధికారంలోకి వచ్చినా మేము గుర్తించము అంటే వర్కౌట్ కాదు. అదే సమస్య. రైట్, చూద్దాం మొత్తానికి.